ప్రేమ విఫలమైందని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు చనిపోయే ఒక్క క్షణం ముందు మీ అమ్మ నాన్న గురించి ఆలోచించండి. అమ్మ పురిటినొప్పుల కన్నా ప్రేమేం గొప్పది కాదు. ఒక్క క్షణం ఆలోచించండి ఫ్రెండ్స్, వాళ్ళు మనపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నాతో రాని, నేను చూపిస్తాను. అతను నెంబర్ అడుగుతున్నాడు, ఇవ్వాలా వద్దా? వద్దన్నయ్యా. సరే. కళ్యాణ్ నెంబర్ ఇవ్వ. కళ్యాణ్ నెంబర్ అడిగిందా? అడిగితే ఇవ్వకు అని చెప్పాను. అదే దోస్తు లేకుండా ఉంటావు. మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ గారా, ఇష్టమా లేదా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. నీకు ఏం ప్రాబ్లం లేకుండా చూసుకునేది నేను. నేను అంటే నంబర్ నేను చూస్తుంది. ఇంకే సరే, నెంబర్ ఇస్తా. నీ తంటాలు నువ్వు పడు. డబల్ నైన్ డబల్ నైన్ టూ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్. నీ తంటాలు నువ్వు పడు. సరే, నా పేరు మాత్రం రాని. నీ పేరు ఏమి రావాలి? సరే అలాగే అవునా. హలో, చెప్పండి. ఏం చేస్తున్నావు కళ్యాణి? బయటకు వచ్చాడు. బయటకు వస్తా. ఒకసారి కలుద్దామా? ఎందుకు? ఒకసారి కలుద్దాం. కలిస్తే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు. ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? నేనేం సతాయించట్లేదు. ఒకసారి రావచ్చు, కలవచ్చు కదా. ఏం మాట్లాడాలి? వస్తే తెలుస్తుంది. నీకు సర్ప్రైజ్ ఉంది ఒకటి. రావచ్చు కదా ప్లీజ్. స్కూప్స్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వచ్చేసి నేను అక్కడ ఉంటాను, నీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకేనా? బాయ్ బాయ్. ఎందుకు రమ్మన్నాడు? కళ్యాణ్, నేను నీకు గుర్తు చేశాను. ఏంటి ఏంటిరా, ఎందుకు ఇలా చేసినావు? నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. రామ్, నా బండి నేర్పిస్తావా? సాధ్యమే. బాగున్నాను. ఆ రోజు వచ్చి చిన్న వర్క్ ఉండి రాలేదు. కొంచెం
అలా కాదు రామ్, నాకు ఇంట్లో కోర్స్ చేస్తున్నారు, నా చదువు కూడా అయిపోయింది, నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, నాకేమో భయంగా ఉంది, నిన్న వదిలే నేను ఉండలేను. ఇప్పుడు పెళ్లి కంటే తొందర ఏమొచ్చింది? ఇప్పుడు మొన్ననే నువ్వు స్టడీ అయిపోయింది, నాది కూడా రీసెంట్గా అయిపోయింది, జాబ్ చేసుకొని ఒక 2-3 ఇయర్స్ లో సెట్ అయ్యి మెల్లిగా చేసుకుందాం, దాంట్లో ఏముంది? అలా కాదు రామ్, నాకు ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు, నేను వాళ్ళని ఆపలేను, అలా నిన్ను వదిలేసి ఉండలేను. ఇప్పుడు మొన్ననే కదా మనం ఇప్పుడే కదా మన జర్నీ స్టార్ట్ చేసింది, ఇంత అలానే పెళ్ళి అనేది కొన్ని రోజులు ఆగుదాం. నీకు అర్థం కాదు రామ్, ఒక ఆడపిల్లగా తెలుస్తుందా బాగుంటాం, ఇప్పుడు మనం ఇలా తిరుగుతూ తిరుగుతూ అందరూ తెలిసిపోయాం, ఇప్పుడు నువ్వు మధ్యలో ఇంత టైం తీసుకుంటే ఎట్లా? సెటిల్ అయినాక చేసుకుందాం దాంట్లో. అయ్యో నీకు నా బాధ అర్థం కాదు. ఒక 2 ఇయర్స్ ఆగి చేసుకుందాం, నేను అందులోపు సెటిల్ అవుతాను, వెల్ సెటిల్ అవుతాను, జాబ్ ఇల్లు కార్ అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు చేసుకుందాం. అట్లా కాదు రామ్, నా సిచ్యువేషన్లో ఉండి ఆలోచించు, నాకు నాన్న లేరు, మా అమ్మ తొందరగా పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది, అందులోనూ మనం చాలా క్లోజ్ అయిపోయా, నిన్ను వదిలే నేను ఉండలేను, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ తొందరగా పెళ్లి చేసుకుందాం, ప్లీజ్ నన్ను వదిలేకు. చెప్తే నీకు అర్థమైతే లేదా, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అని అయితే ఫోర్స్ ఎందుకు చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఆగరా, మనం ఒక 2 ఇయర్స్ ఆగితే ఏమవుతుంది, నేను రోజులు ఆగినా ఒక 2 ఇయర్స్ ఆగలేవా? అలా కాదురా, మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కూడా ఇలాగే టైం అడిగాడు, తీరా టైం వచ్చేసరికి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు అలా చేయవు కదా, నేను నమ్మేది నిన్ను ఒక్కనే రా, జీవితాన్ని నాశనం చేయకురా, నిన్ను తప్ప నా జీవితంలో ఎవ్వరిని ఊహించుకోలేను. చెప్పినా కదా సెటిల్ అయినాక చేసుకుందామని, ఊకి ఇదే టాపిక్ ఎందుకు? సరే వెళ్దాం అయ్యా. ఓకే అన్న, ఓకే అన్న, బాయ్. మళ్ళీ రాండి. ఓకే అన్న. ఇక్కడనే బ్రిడ్జ్ మీద ఉన్నా. నీతో కొంచెం మాట్లాడాలి. వస్తావా? సరే వస్తుంది. సరే బ్రో, కలుద్దాం బ్రో. ఎవర్రా వాళ్ళు? మా ఫ్రెండ్సే. వాళ్ళు కాదు, తనెవరు? తనంటే ఎవరే? నాకు తెలియదు అనుకున్నావా? నువ్వెవరితో తిరుగుతున్నావు? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు రామ్. నువ్వు చూసావానే? అది నేను చేసుకోబోయే నా వైఫ్. మరి నేను? నేను ప్రేమించిన అమ్మాయిలో నువ్వు 8వ నంబర్ కూడా నాకు తెలియదు. అసలు ఏమనుకుంటున్నావురా? మరి నన్ను ఎందుకు ప్రేమించావు? వాళ్ళందరి గురించి చెప్పడానికేనా? అసలు నీకు మనసునే తెలియదా? నాకు మనసునే కదా, నేను ప్రేమించిన అమ్మాయిలలో నువ్వు ఒకదానివి, అంతేగాని నేను నిన్నే ప్రేమించినా అని అనుకుంటే మాత్రం అది నీ తప్పు. నేను నిన్ను ప్రేమించింది నీ డబ్బు కోసమే, కానీ నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం బతకలేదు. బ్రతకకు, అది నీ ఇష్టం, కాకపోతే నేను నిన్ను ప్రేమించి నువ్వు నన్ను ప్రేమించి నువ్వు చేసిన పెద్ద తప్పు, దానికి నేనెందుకు బాధ్యత లేదు? నువ్వు చేసుకున్న తప్పు, నేను నిన్ను ప్రేమించమని ఎప్పుడు అడగలేదు, నువ్వే నన్ను ప్రేమించావు. అది నేను నీ డబ్బు చూసి నీ దగ్గరికి వచ్చాను, కానీ నిన్ను ప్రేమించానని నువ్వు అనుకున్నావు, అది నీ పొరపాటు. నీ జీవితంలో చేస్తే నీ
చచ్చిపోతానేది వీడికన్నా మంచోడిని తెలివైనోడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. నీలాంటి వాళ్ళేనే ప్రేమ పేరుతోటి ప్రాణాలు తీసుకునేది. మీకు ఇది కాకపోతే ముందు ముందు ఇంకా మంచి జీవితం ఉంటుంది. హలో హలో చెప్పమ్మా. పంతులు గారు, మా చెల్లెలకు ఒక మంచి సంబంధం చూడాలి. ఉంది, మంచి సంబంధం ఉంది, ఒక దివ్యమైన సంబంధం ఉంది. రేపు తీసుకురండి. సరే అమ్మా. ఇప్పుడే వస్తున్నారా అయ్య గారు? రండి కాలేజ్. అమ్మాయి అబ్బాయి నచ్చిందా? మాకు నచ్చితే మా చెల్లెకు నచ్చినట్టే. అమ్మాయి అబ్బాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నా. చెప్పండి, ఏమో మాట్లాడుతున్నారు కదా. నేను నా జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, అదేంటో. ముందు ముందు మన జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఈ విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి, విందాం. నన్ను ఒక అబ్బాయి ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రేమను చూసి నేను కూడా ప్రేమించేసిన, కానీ తర్వాత తెలిసింది తను డబ్బు కోసమే ప్రేమించాడని. తను నన్నొక్కదాన్నే కాదు, చాలామంది అమ్మాయిలను ఇలాగే మోసం చేస్తున్నాడు.
ప్రస్తానికి అతని నాకు ఇలాంటి సంబంధం లేదు. ఇదే నా జీవితంలో జరిగిన చేదు సంఘటన. ఓ, ఈ చిన్న విషయానికేనా మీరు ఇంతగా బాధపడుతున్నారు? ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ లవ్ ఫెయిల్ అవ్వరే, అలాగంటే చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటారు. కానీ మీరు నాకు ముందు చెప్పడమే చాలా మంచిది. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. మీకు నచ్చితే నాకు నచ్చినట్టు. ప్రేమ అనేది ప్రతి ఒక్క జీవితంలో జరిగే విషయమే, కానీ చాలామంది ఈ మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పరు. కానీ మీరు నాకు చెప్పారంటే మీరు నచ్చింది నాకు అదే. సరే, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. పంతులు గారు దగ్గరలో ఏమన్నా మంచి ముహూర్తం ఉంటే చూడండి. దగ్గరలో దివ్యమైన ముహూర్తం ఉంది, అదే ఖాయం చేస్తామా? అదే ఖాయం చేయదు. ఇది ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన రియల్ అయిన ప్రేమ కదా. దీన్ని అమ్మాయి మాకు ఇవ్వడం జరిగింది, కానీ మేము అమ్మాయిని చూపించలేకపోతున్నాము. ఎందుకంటే అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి తన జీవితం ముందు భవిష్యత్తులో బాగుండాలని అమ్మాయిని మేము చూపించలేకపోతున్నాం. కానీ అమ్మాయి కథ తీసుకొని ఆ కథ మేము తీయడం జరుగుతుంది. ప్లీజ్ అందరూ ఆదరించండి విఆర్ఎస్ 19 TV, మన పెద్ద పెళ్లి ఛానల్. నేను మీ ఆకదార వెంకటేష్. విబి బెండ్లూర్ బేకరీ అండ్ చాట్స్ పెద్దపల్లి. మన దగ్గర కూల్ కేక్స్, నార్మల్ కేక్స్, పిజ్జా, బర్గర్ ఆల్ ఐటమ్స్ దొరుకుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ విఆర్ఎస్ 19 పెద్దపల్లి ఛానల్. మీ సపోర్ట్ మాకు ఉండాలి.